హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. రోజు మామూలుగా వెళ్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదనే కొత్త గెటప్లో దుమ్ము దులిపాడు శివప్రసాద్. మామూలుగానే యాక్టింగ్ ఎరగదీసేమైన ప్రసాదో ఈసారి రక్తి కట్టించాడు. ఈ ఫ్లూట్ చిన్నకిష్టుడు గెటప్ ఏందో చూద్దాం రండి. శివన్న ఏది ఓసారి ఫ్లూట్ వాయించో. ఓకేనా సార్? ఇంకెందుకో ఆలస్యం? ఇవాళంతా నాకు సింగర్సే దొరుకుతున్నారు, వేసుకో. నేను ఎంత చెప్పినా ఎవరు ఇండం లేదన్నా ఈ గెటప్లో ఫ్లూట్ తెచ్చానంటావు. మాకు వినపడదు అన్నట్లు నటిస్తున్న సోనియా గాంధీ గారికి మరొకసారి నీ గానామృతాన్ని వినిపించాలనుకున్నావా? ఈ సన్నివేశాన్ని ఎన్నుకున్నాను. నేను సభలో ఎంటర్ కాగానే అందరికీ 70 mm లో సినిమా కనిపించిందా ఏంది? ఈ గెటప్ తో వెళ్ళి దేశం మొత్తానికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేశానంటావు. ఈ విధంగా మాట్లాడాను. ఏ విధంగా ఏంది? కురుక్షేత్ర సంగ్రామ్ కే పెహలే పెహలే కత్తులు చక్రాలు బాణాలు తెచ్చుకున్నారని క్లియర్ గా చెప్పావా? ఈ మాత్రం వాళ్ళకి తెలియదా ఏంది రాజా? శ్రీకృష్ణ భగవాన్నే అంబాసిడర్ కే జైసే. అప్పట్లో అంబాసిడర్లే దిక్క ఏంది? బెంజీ రోల్స్ రాయల్స్ లాంటి కార్లు లేవా రాజా? దుర్యోధన్ కే పాస్ గయా. మొత్తానికి పాస్ అయ్యాడంటావు, పాస్ కాకపోతే సర్టిఫికేట్ ఇయ్యిరిగా మరి. మై అంబాసిడర్ కే జైసే సోనియా గాంధీ కే పాస్ ఆ రహా హూమ్. ఆహాహా, ఇంకా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి చెల్లియో చల్లకో. ఆమెకి పాట అర్థం కాక ఏమీ చల్లదన్నదా? పోనీ మన తెలుగు వాళ్ళ దగ్గర పాడకపోయావా, మా ఇంటి సపోర్ట్ వచ్చేది. ఏర్పడ చెప్పుము సోనియమ్మ ఏందో ఇవాళ ఎవరి మొహం చూశారో ఏమో గన్నీ కర్ణ కఠోరమైన పాటలు వినాల్సి వస్తుందే. ఇంతకీ రెస్పాన్స్ ఎట్టా ఉందో చెప్పావు కాదు. అది మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే నేను చెప్తే బాగుండదు. మొహమాటం ఏముందిలే, దత్తన్ని ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పాడుగా, నువ్వు కూడా వేసుకో సైనే. 5 నిమిషాల సేపు సభ నిర్ఘాంతపోయింది. అవునా? ఇంతకీ ఎంపీలు ఉన్నారా పారిపోయారా? స్టన్ అయింది, ఎవరికి ఏం అర్థం కాలేదు. ఆ రేంజ్ లో ఫ్లూట్ వాయించావా? పాపం దూది అందుబాటులో లేక వణికిపోయారా గురు? అందరూ అప్రిషియేట్ చేశారు, ఎందుకంటే ఈ రేంజ్ నటన లైవ్ లో ఎప్పుడు చూడలేదా ఏంది? నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆర్ట్ వేసినట్లు యాక్టింగ్ చేసి చూపించానంటావు. సున్నితమైన మనసుకు హత్తుకునేలా ఆమెకు అర్థమవుతుందని ఈ ప్రక్రియను ఎన్నుకోవడం జరిగింది. నీ ప్రక్రియ పగిలిపోయింది సామి. దానికి మా తోటి సహచర ఎంపీలు వేణుగోపాల్ గారు గాని అందరూ తాళం వేస్తా నీ పాటను రక్తి కట్టించారంటావు. అద్వితమైనటువంటి సహకారాన్ని అందించడం జరిగింది. మరి ఫుల్ టైం కృష్ణుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నాడు చెప్పలేదే? అందరూ దగ్గరకు పిలిచి కంగ్రాట్యులేట్ చేసి పంపించారు. పంపించారా? చూసావా, మెచ్చుకున్నట్టే మెచ్చుకుని పంపారు. ఇట్లాంటి నటన వాళ్ళు రోజు చేస్తానే ఉంటారు గానీ నువ్వెన్ని నేషాలు వేసినా వేస్తే పోయి రాసివన్నా. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదంటున్నాడు కేకే. ఇంగ్లీష్ని తెలుగు మిక్సీలో వేసి నుజ్జు నుజ్జు చేసి మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాడు. ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఏమంటున్నాడు అయ్యిందో రెండే. కేకే, తీరా ప్రసాదం పంచిపెట్టేటప్పుడు పక్క క్యూలోకి వెళ్ళినట్టుంది నీ ఎవరు అంటున్నారు నీ ఫ్యాన్స్. నువ్వేమంటావా? బి ఇంపార్షియల్, బి ఆబ్జెక్టివ్. ఎంత ఇంగ్లీష్ అవసరమా? నువ్వు ఈ విషయంలో జుట్టు తెల్లబడేంత పాండిత్యాన్ని సంపాదించావు, తెలుగులో చెప్పొచ్చుగా. జయప్రకాష్ గారు ఏమంటారు? ఏముంది అనేదే, ఆయన కూడా ఫారినర్ మాట్లాడినట్టే మాట్లాడతాడు, కాకపోతే ఆయన తెలుగులో నువ్వు ఇంగ్లీష్లో. ఈ కమిటీ పార్టీది, పార్టీది కాదన్నారు చెప్పారండి. పార్టీ కమిటీ వేసుకుంటే పక్క పార్టీలు ఎట్ట వెళ్తాయి అనేది ఆయన కాన్సెప్టు. ఇది ఇప్పుడు గ్రేట్ ఎలిగేషన్, అందరు చూసేది ఏంటంటే. అందరూ చూసేది నీ సినిమానేనా? ఒక్క ఏడాది శ్రీకృష్ణ కమిషన్
కమిటీ హస్ సట్ ఫర్ 1 ఇయర్ ఆ 1 ఇయర్ సట్ అయినా వాళ్ళు ఆర్ ఆప్షన్ లో అందరికీ కావాల్సిని ఇచ్చిల్లారు వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ పోయి ప్రతి వాళ్ళతో కలవడం జరిగింది ఎక్కువ మందిని కలవడం వల్లే కన్ఫ్యూజ్ అయ్యారంట అది 3 ఏళ్లు తీసుకుంటే పూర్తి దేశానికి ఇది ఒక యాడ తీసుకుని ఒకటే స్టేట్ గురించి యాడ తీసుకున్నా ఏమీ రాలేదు బయటికి ఏం చేస్తావు అంతా పోయి ఢిల్లీ పోయిన తర్వాత కూడా ఇట్ హస్ ఎంటర్టైన్డ్ ఎనీ అబ్జెక్షన్స్ ఏమీ ఎంటర్టైన్మెంటో ఏమో నీ భాషకో దండం సామే రెండు సార్లు ఆల్ పార్టీ మీటింగ్ జరిగినాయి అందుకే మూడోసారి కూడా ఉంటే ముచ్చటగా ఉండేది అంటున్నాడు చంద్రబాబు వన్ వే చిదంబరం టైం లోపల ఇంకొకటి షిండే టైం లోపల లోపల జరిగినా బయట జరిగినా ఎవరు జుట్టు వాళ్ళు బీక్కుంటున్నారుగా ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇంకా రగలతానే ఉందిగా మొగలు పద శ్రీకృష్ణ కమిషన్ చూసి కమిటీ అన్ని చూసిన తర్వాత సిక్స్ రికమెండేషన్ చేయడం జరిగింది ఆ రికమెండేషన్సే కొంప ముంచాయి ఏదో ఒకటి చెప్పుంటే కొంచెం ఇదిగా ఉండేది ఒకళ్ళు వచ్చి 5 చేయండి సార్ ఒకళ్ళు 6 చేయండి సార్ ఒకళ్ళు 3 చేయండి సార్ ఒకళ్ళు 2 చేయండి సార్ ఏంది చేసేది చేసేవాడు ఉంటే ఎన్నైనా అడుగుతాడు ఇంతకీ చేసేది చిల్లిగారే లేక మైసూర్ బజ్జీలా పీపుల్ కోరుకున్నది ఫిఫ్త్ లోపల ఉన్నది సిక్స్త్ నడవదు అని అవునా సిక్స్త్ లోపలే అసలైంది ఉందని మీ ఫ్రెండ్ లగడపాటి చెప్పాడు ఎవరిదోళ్ళు ఊహించుకోవడానికే ఈ అవారం పెట్టిపోయింది కానీ కొందరు మినిస్టర్స్ ఎంపీస్ వెల్ మీనింగ్ పీపుల్ మా కాంగ్రెస్ పార్టీలో మీ కాంగ్రెస్ పార్టీలోనా నువ్వు కేసీఆర్ పక్కన ఉన్నావని మర్చిపోయావా ఏంది రాజా దేర్ మెనీ ఇష్యూస్ దే కెన్ రేజ్ ఏ రేజో ఏందో ఏదో ఒక భాషలో స్పీక్ చే నాకు ఎక్కుద్ది నువ్వు ఎంతసేపు చెప్పింది అని నేను రెండు ముక్కలు చెప్తాను కానీ ఇంకా పోయిరా పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము